ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ నేడు మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడ గురు గోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారం రోజులుగా ఇక్కడే మఖాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. నేటి సభ నేపథ్యంలో మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కులాస్ భోప్చే, అలాగే గడ్చిరోలి జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ పనుల సమయ పోచమ రిపబ్లిక్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస శంకర్ తదితరులు నిన్న ప్రగతి భవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. అలాగే ఛత్తీస్గఢ్కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మాజీ మంత్రి డాక్టర్ చబ్బిలాల్ రాత్రే, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ భోత్సింగ్ భరత్ తదితరులు కూడా బీఆర్ఎస్ అధినేతతో భేటీ అయ్యారు. కాగా నేటి మధ్యాహ్నం కేసీఆర్ ప్రత్యేక విమానంలో నాందేడ్ బహిరంగ సభకు వెళ్తారు. తొలుత గురుద్వార్ను సందర్శిస్తారు. విలేకరుల సమావేశం అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు కేసీఆర్.